काकी बट्टले ఎక్స్క్యూజ్ మీ సర్ నా క్లినిక్ కొంచెం కొత్త కొంచెం ఆలస్యమైనా గానీ మీరు అబ్బా వెళ్ళు నాయనా గడి వేసుకొని బాగా క్లీన్ చేసుకో వెళ్ళు 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 హలో చూడండి మాస్టరు ఇంతకీ మీ జన్మ నక్షత్రం ఏంటి నా నక్షత్రం మీ నక్షత్రం ఒకటేనన్న మాట అయితే మీకు వారఫలం కాదు దినఫలమే చెబుతాను ఎంతటి మేధావికైనా ఇవాల మనం సబ్బు రాసేసే మంచి అవకాశం వస్తుంది హలో ఆ ఇవాల మన జాతకం పులి పులే ఇక దానికి తిరుగులేదు అలాగే ఉంటా సార్ మీ బాత్రూమ్ క్లీన్ చేస్తాను సార్ వెళ్ళి మీ ప్రాపర్టీ సరిగ్గా ఉన్నా లేవో ఒకసారి చూసుకోండి ప్రాపర్టీసా నా బంద బాత్రూమ్ లో ప్రాపర్టీస్ ఏముంటాయ్యా టూత్ బ్రష్ టంక్ క్లీనర్ బ్రష్ ఇవి తప్ప అయ్యో అలా అనుకోండి సార్ మీరు టంక్ క్లీనర్ పోయిందని రిపోర్ట్ ఇచ్చారు అనుకోండి మా ఉద్యోగాలే పోతాయి సో మీ టంక్ క్లీనర్ ఇస్ ఈక్వల్ టు మా జీవితాలు పోకుండా వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే నీతో నా ప్రాణం మీద గుచ్చి పడిందయ్యా అయ్యో అలా అనుకోండి సార్ మీరు ఒకసారి లోపలికి పరీక్షించుకుంటే చాలా చాందసుడిలా ఉన్నావు నాకు చిన్నప్పటి నుంచి నీలాంటి చాందసుని చూస్తే మరీ జాలి పద 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 పశువులు వాల్పోస్ కూడా తిన్న మానేస్తాయి తెలుసుకో ఏంటి దుమ్ము ఇవాళ చూడవా నేను తరుటే మార్చేస్తున్నాను చూడే ఇవాళ నీ డ్యూటీ ఏమిటో తెలుసా మార్కెట్ సెంటర్ లో బీట్ గేడ్ సార్ కాదు ఆ డ్యూటీ ఇంకొకరికి వేస్తాను నువ్వు మా ఇంటికి వెళ్ళి నా బట్టలు ఉతికేసి ఇస్త్రీ చేసి వచ్చాయి చీకటితో పని చేసేసి డ్యూటీకి వస్తాను సార్ మరి పట్టపగలు బట్టలు ఉతకడం నలుగురులో అలా సిగ్గుపడితే జీవితంలో పైకి వెళ్ళక వస్తావయ్యా కుదరదు ఇవాళ వెళ్ళి ఆ పని చేసేయి ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకొచ్చాయి డబ్బులు ఇవ్వండి సార్ నేను డబ్బులు ఇవ్వడం ఎప్పుడైనా చూసావా రోజు ఫ్రీగా అడుగుతుంటే చేపల బజార్ లో మొహం మీద ఉమ్మేస్తున్నా మొహం మీద ఉమ్మేస్తే చురు చేసుకోవయ్యా ఉమ్మే కదా అది చేత కాకపోతే నీ జేబులో డబ్బులు ఇటు పెట్టరా నా దగ్గర డబ్బులు అధిక ప్రసంగం చేసేవంటే ప్రమోషన్ లిస్ట్ లోంచి నీ పేరు తీయించేస్తాను బో చా
అవసర విషయానికి వస్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకుంటాను వాట్ ఇంత ఫ్రాంగా ఇటువంటి విషయం మీతో మాట్లాడే వాళ్ళని ఇంతవరకు మీరు చూడలేదు అనుకుంటాను నాతో మాట్లాడకపోతే నువ్వు నష్టపోతావు నేను మూడంకెలు లెక్క పెట్టేలోగా నువ్వు నాతో మాట్లాడాలి లేకపోతే నలుగురు వచ్చి నీతో పోట్లాడేలా చేస్తాను ఓకే 1 2 3 దేవి నా మాట విని ఇంటికొచ్చి సంటుడు పాలు లేక గిలగిలా తన్నుకుంటున్నాడు నేను ఇంకెప్పుడు కోపడని హామీ ఇస్తున్నాను సార్ మీరు పెద్ద మనిషి మీరే నా న్యాయం చెప్పండి మా ఆఫీసర్ నన్ను తిట్టాడని నేను నా భార్యను తిట్టాను దాంతో అలుగు వచ్చేసింది ఇంట్లో పిల్లలు కుక్కి తిడుస్తున్నారు ముగ్గురు ముగ్గురు పిల్లల తల్లి ఈ విధంగా చేయొచ్చా సపోజ్ మీరే ఉన్నారనుకోండి మీ కోపం వస్తే మీరు మీ భార్య భార్య మీ భార్యను తిట్టరా అమ్మా మీరే నా న్యాయం చెప్పండి నేను చెప్తాను నేను చెప్తాను నేను చెప్తాను ఏంటో నాయి తప్పమ్మా తప్పు ఏమండి నేను ఆయన భార్యను కాను నాకు ఇంకా పెళ్ళే కాలేదు మళ్ళీ మంగళ సూత్రం కూడా లేదు కావాలని చూడండి దేవి నువ్వు అంత మానంటావో నాకు తెలుసు అందుకే పోపు డబ్బాలను వదిలేసిన ఈ మంగళసూత్రాన్ని తీసుకొచ్చాను చూడు చూడండి సార్ ఇది పెళ్లి కదంటారా ఏమిటమ్మా ఇది తప్పమ్మా తప్పు నెలలో ఉండవలసిన మంగళసూత్రం పోపు డబ్బాలు ఉండకూడదమ్మా ఒకడు ఎప్పుడు ఒకడే పిల్లలు ఎప్పుడు పిల్లమే పొత్తు ఒకటి ఇద్దరు ఒకటే వెళ్ళమ్మా వెళ్ళు జాగ్రత్తగా తీసుకెళ్ళిన దేవి బామా మందేసుకున్నావా వంట అయిందా లడ్లు తిన్నావా ఏంటి పని డాక్టర్ ఏమన్నాడు అసలు ఏమన్నాడు అమ్మా నీకు చక్కెర వ్యాధి ఉంది నువ్వు చక్కెర తినద్దు అన్నాడు నేను ఇప్పుడు తిన్నది బెల్లమేగా నాకేమన్నా బెల్లం మీదా ఈ పిల్లలు వద్దు వద్దు అంటే తిను తినమని బలవంతంగా తినిపించింది నేను స్వీట్లు తెస్తేనే గాని నన్ను హరికథకి తీసుకెళ్ళన్నావు కదమ్మా నువ్వు ఇలా స్వీట్లు తింటే హరికథ కాదు హరి అంటావు ఓసి పిచ్చిదాన నేను అప్పుడే హరి అన్నే నీకు పెళ్లి కావాలి నీ కడుపును మీ తాతయ్య పుట్టాలి ఆయన సంకనేసుకుని నేను చికారెళ్ళాలి అప్పుడు నేను హరి అనేది మళ్ళీ ఏమిటిది చేతిలో ఉంటే నువ్వు పడేయమన్నావుగా ముక్కు కింద కూతురో పాడేద్దామని పడైనా బామ్మా బాయ్ గుడ్ నైట్ పడుకోవటానికి వెళ్లే ముందు నీ దేవుడి ముఖం చూపించదని లక్షసార్లు చెప్పాను పోదరికి తింటున్నావా తిను మొగుడు ఎప్పుడు వద్దంటాడా అప్పుడు పళ్ళెముడు లాగేద్దామని చూసే నీలాంటి దొంగ పతివ్రతల్ని చాలా మందిని చూశాను తినవే బాగా తినవే దొంగముండ రాత్రి అన్నం తినలేదా లేదు రాత్రి అయినదో తెస్తేను దొంగ దొంగ పట్టుకోండి దొంగ దొంగ రంగ బిల్ల బిల్ల రంగ రంగ బిల్ల పట్టుకోండి దొంగ పట్టుకోండి పట్టుకోండి దొంగ పట్టుకోండి పట్టుకోండి అయ్యో చాలా థ్యాంక్స్ అండి సార్ మీ డబ్బు నమ్మదలేవండి అయ్యో కింద పట్ట వలన దెబ్బలు బాగా తగులుంటాయి ముందండి టాక్సీ పిలుస్తాను వద్దు బాబు వద్దు అర్జెంటుగా నాకు పని చేసి పెట్టండి చెప్పండి నా కాలికి దెబ్బ తగిలింది నేను టాక్సీలో వెళ్ళినా అవతల 4 ఫర్లాంగులు నడవాలి చచ్చి నీ కడుపును పుడతాను ఈ డబ్బు ముహూర్తానికి ముందు చేరకపోతే అక్కడ పెళ్ళాగిపోతుంది బాబు సారీ సార్ నేను అలాంటి హడావుడి పని మీదే ఉన్నాను చూడండి మిస్టర్ మీరు ఏమి అనుకోరంటే
ఈ డబ్బు మీరు అందే బాబు వై నాట్ షూర్ అడ్రస్ ఏది ఇందులోనే ఉంది బాబు మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను డజంట్ మ్యాటర్ మిస్టర్ వన్ సెకండ్ సోన్ మాస్టర్ ఆయన చేసిన పొరపాటే మీరు చేస్తున్నారు డబ్బుల పై పైన పెట్టినట్లా మరి ఎలా తీసుకోమంటారు అలా అడిగారు బాగుంది మీ దగ్గర హ్యాండ్ కార్చిఫ్ ఉందా ఇదిగో బాబు ఇదిగో ఇదిగో ఏది డబ్బులు ఇవ్వండి మీ దగ్గర మీ డబ్బు ఏమైనా ఉందా జాగ్రత్తగా ఉంది ఇవ్వండి మాస్టారు రోజు అసలు బాగుండలేదు ఇదిగో ఇలా ఇలా చుట్టి ఇలాగా లోపల గంట పెట్టి ఇదిగో బాగా తోయాలండి ఇది ఇలా పెట్టారనుకోండి మీ డబ్బు చాలా సేఫ్ గా ఉంటుంది సరే ఇవ్వండి పెట్టండి ఇంకా చేయండి లోపలికి అది ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరు కొట్టలేరు అది వెరీ గుడ్ ఇటు వెళ్ళండి ఓకే అటో పోనీ త్వరగా పోనీ దొంగడి కేకలు దొరికిన బంగారమేని ఎంత వస్తే పెట్టుబడి లేని వ్యాపారం కష్టపడకుండా 5000 వస్తే ఆమదం తగినట్టు మొహం పెడతావరా 10 రూపాయల కోసం ఆరది తన శీలాన్ని నమ్ముకోవడం నాకు తెలుసు 500 దొరక్క ధర్మరాజు లాంటి మనిషి దొంగతనం చేయడం నేను చూశాను।